కర్ణాటక మాజీ సీఎం బీజేపీ నేత యడ్యూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మార్చిలో యడ్యూరప్పపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో బాలిక సోదరుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టింది. ఆ తర్వాత యడ్యూరప్పను వెంటనే అరెస్ట్ చేయాలని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.